హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు వీడియోలో నేను మనం ఎప్పుడు దోశలు వేసుకున్నా ఎలా సెట్ దోశల కింద వేసుకున్నా బియ్యము అలాగే మినపప్పుతో వేసుకుంటాం కదా, అలా కాకుండా నేను ఇలాగా బొరుగులు అంటారు కదా మరమరాలని, దాంతో అలాగే రైస్తో ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. చాలా సాఫ్ట్గా స్పాంజీగా చాలా టేస్టీగా కూడా ఉంటాయి. చూడండి ఎంత మెత్తగా వచ్చినాయో. ఒకసారి ఇలా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. అలాగే ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే అలానే బటన్ వస్తుంది, దాన్ని ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇది చేసుకోవడానికి ఒక గ్లాసు రైస్ తీసుకున్నాను, ఇవి రేషన్ రైసే తీసుకున్నాను. అలాగే ఒక పావు టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి. అలాగే ఒక పావు గ్లాసు, మనం ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో ఒక పావు గ్లాసు మినప్పప్పు వేసుకోండి. వేసుకుని ఇదంతా ఒకసారి రెండు సార్లు కడిగి మంచి వాటర్ వేసుకుని వీటిని ఒక 5 నుంచి 6 గంటల సేపు నానబెట్టుకోండి. ఇలాగ ఒకసారి మంచిగా కడిగిన తర్వాత దీంట్లో మనం మంచినీళ్ళు ఉంటాయి కదా తాగే వాటర్, ఆ వాటర్ వేసుకుని నానబెట్టుకోండి. ఎందుకంటే ఇందులో మెంతులు వేసాం కదా, మెంతుల నుంచి మనకి మంచిగా నానిపోతాయి, అందుకే ఆ వాటర్ మనం పడేయకూడదు. అలాగే ఇదిగో మరమరాలు ఉంటాయి కదా పఫ్డ్ రైస్, ఇవి ఒక 3 గ్లాసులు తీసుకోండి. మనం ఏ గ్లాస్తో అయితే రైస్ వేసుకున్నామో అదే గ్లాస్తో 3 గ్లాసులు మరమరాలను వేసుకోండి. వేసుకుని ఒకసారి దీంట్లో ఏమన్నా చిన్న చిన్న బెడ్డలున్నా అలాంటివి ఒకసారి చూసుకోండి, చూసుకుని వేసుకోండి. ఇలాగా నీళ్లు వేసుకుని ఒకసారి కడగండి. ఇలా కడిగిన తర్వాత దీంట్లో కూడా మనం ఈ వాటర్ నొంపేసుకుని మంచి వాటర్ వేసుకుని ఒక 2 గంటల సేపు నానితే సరిపోతుంది. చూడండి ఇలా అయిన తర్వాత దీని మీద మూత పెట్టుకుని ఒక 2 గంటల సేపు నానబెట్టుకోండి. తొందరగానే నానిపోతాయి ఇవి. చూడండి ఒక 5 గంటల తర్వాత మినప్పప్పు అలాగే మెంతులు రైస్ నానబెట్టాం కదా, ఇవి మంచిగా నానియి. అలాగే మరమరాలు కూడా నానియలేదో చూద్దాం. చూడండి ఇవి కూడా చక్కగా నానియి, చూసారు కదా ఎంత మెత్తగా అయినాయో. వీటిని కూడా ఒకసారి మనం మిక్సీలో వేసుకుని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. చూడండి ఇది మనకి మిక్సీ జార్కి ఎంత అయితే సరిపోతుందో అంత వేసుకోండి. ఇలాగా వాటర్ వేసుకుని చూడండి ఇలాగా మెత్తని పేస్ట్ లాగా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. చూసారు కదా ఇలా చేసుకోవాలి. ఇలా అయిన తర్వాత ఇప్పుడు దీన్ని మనం ఒక మనం ఏ గిన్నెలో అయితే వేసుకుంటామో అదే గిన్నెలో వేసుకోండి. అలాగే ఇప్పుడు మరమరాలను కూడా వేసుకోండి. వేసుకుని దీన్ని కూడా ఇలా మెత్తని పేస్ట్ లాగా చేసిన తర్వాత దీంట్లో వేసుకోండి. వేసుకుని చేత్తో ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు ఇలా మంచిగా కలుపుకోండి. ఇలా కలుపుకోవడం వల్ల ఇప్పుడు శీతాకాలం కదా మనకి పిండి అనేది పొలవదు, ఇలా కలుపుకోవడం వల్ల లోపల ఎయిర్ బబుల్స్ అనేవి ఏర్పడతాయి, చక్కగా పిండి అంతా బాగా కలిసి చక్కగా పొలుస్తుంది. ఇలాగ మూత పెట్టుకుని నేను ఒక రాత్రంతా ఉంచేసాను. తెల్లారి చూడండి పిండి చూడండి చక్కగా పులిసింది కదా. ఒకసారి దీన్ని ఇలాగా కలుపుకోండి. దీన్ని ఇలా కలిపిన తర్వాత చూడండి ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. సరిపడినంత సాల్ట్ వేసుకోండి. మనకి పిండి పులిసిన దాన్ని బట్టి దోశలు మంచిగా వస్తాయి. ఇదంతా ఇలా కలుపుకోండి. కలిపిన తర్వాత చూసారు కదా దీనికన్నా కొంచెం పలచగా అయితే ఉండకూడదు. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఇలాగ ఆయిల్ అప్లై చేసుకోండి. ప్యాన్ మాత్రం మంచిగా వేడవ్వాలి. ఇలా వేసిన తర్వాత ఒక 2 గరిటెలు ఇది వేసుకోండి. పిండి వేసుకున్న తర్వాత ఇలా స్ప్రెడ్ చేసుకోవద్దు, ఇలాగే ఉంచేసుకోండి, అదే స్ప్రెడ్ అవుతుంది. ఇలా అయిన తర్వాత దీని మీద కొంచెం ఆయిల్ అప్లై చేసుకోండి. ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత కొంచెం పైన అంతా డ్రై అయ్యింది కదా, ఇప్పుడు మనం దీన్ని ఇలాగ టర్న్ చేసుకుని 2 వైపులా ఇలాగా కాల్చుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్ చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. అలాగే ఉన్న మిగతా పిండి అంతా కూడా ఇలా వేసుకోండి. ఒకవేళ మీకు ఎన్ని అయితే సరిపోతున్నాయో అన్ని వేసుకున్న తర్వాత మిగతా ఉన్న పిండిని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుని రేపు కూడా వేసుకోవచ్చు, మంచిగానే వస్తాయి. చూసారు కదా ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.